ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈరోజు మనం సింపుల్ మోడల్లోని ఫ్రంట్ నెక్ ఎలా కటింగ్ చేసుకోవాలి డ్రెస్ కోసం అని చెప్పేసి ఈరోజు చూద్దాం. పేపర్ క్యాన్వాస్ని ఇలా తీసుకుని ఫోల్డింగ్ తీసుకుని నేను 9 ఇంచులు పొడవు వెడల్పు వచ్చేసి 5 ఇంచులు ఉండేటట్టుగా నేను తీసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ అంటే సింపుల్ మోడల్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూద్దాం. 2.5 ఇంచులు పైన వెడల్పు పెట్టుకోవాలి. ఏ సైజు వాళ్ళకన్నా సరే ఇలాగే పెట్టుకోవాలి 2.5 ఇంచులు. దాని తర్వాత డీప్ వచ్చేసి మీ ఇష్టం అండి, 6.5 నుంచి 7 ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు. నేను 6.5 పెడుతున్నాను, మరీ కిందకి పెట్టుకోకుండా 6.5 అయితే మీడియం సైజులో ఉంటుందన్నమాట. కింద వచ్చేసి 3 ఇంచుల వెడల్పు తీసుకున్నాను. ఇలా 3 ఇంచులు ఇలా వెడల్పు తీసుకుని దాని తర్వాత ఈ 3 ఇంచుల దగ్గర నుంచి ఆ 2.5 ఇంచుల మార్కింగ్కి ఇలా కలిపేసుకోవాలి. ఇలా లైన్ కలిపేసిన తర్వాత కింద కార్నర్ పాయింట్ దగ్గర కొద్దిగా జస్ట్ ఇలా కిందకు వచ్చి ఇలా వచ్చి ఇలా ఇక్కడ నుంచి ఇలా తిప్పి ఇలా పైకి వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చిన్న రౌండ్ తిప్పి ఇలా కిందకి కోణాలాగా వచ్చిందనమాట. ఇలా దీనివల్ల ఏంటంటే ఒక ఆకు మోడల్లోని అంటే 3 కోణాల డిజైన్లా వస్తుంది, కానీ కోణ రాకుండా సైడ్ వైపు రౌండ్ తిప్పేటట్టుగా వస్తుంది. దాని తర్వాత అవుట్లైన్ కోసం అని చెప్పేసి ఒక్కొక్క ఇంచీకి మార్జిన్ తీసుకుని ఇలా మనం అవుట్లైన్ ఇచ్చుకోవాలి. మన డిజైన్ ఎలాగైతే ఉందో అలాగే అవుట్లైన్ అన్నది ఇచ్చుకోవాలి. దాని తర్వాత అవుట్లైన్ని ఫస్ట్ మనం కటింగ్ చేసేసుకుందాం. ఇది మనం కటింగ్ చేసుకునే వరకు కూడా మీకు డిజైన్ ఎలా వచ్చింది ఏంటి అనేది కొద్దిగా అర్థం కాదు, చూపిస్తాను చూడండి. కటింగ్ చేసిన తర్వాత ఇలా ఇక్కడ ఈ చిన్నది ఇలా రౌండ్ తిప్పుకుంటే మనకి ఈ షేప్ వస్తుంది అనమాట. చూస్తారు కదా, డ్రెస్లకి ఈ షేప్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. మరీ రౌండ్ కాకుండా ఈ షేప్ కూడా చాలా అందంగా ఉంటుంది ఫ్రంట్ నెక్కి. దాని తర్వాత డ్రెస్ కటింగ్ చేసిన తర్వాత మిగిలిన క్లాతులు ఉంటాయి కదా, అక్కడ ఒక పీస్ తీసుకుని ఇలా మనం ఇలా పెట్టుకోవాలి. షోల్డర్ మనకి పాకకుండా ఈ మధ్యలో కటింగ్ చేసిన పీస్ ఉంది కదా, అది ఇలా పెట్టాము అంటే కనుక మీకు కరెక్ట్గా వెడల్పు ఎంత ఉన్నది ఏంటని కరెక్ట్గా పెట్టామా లేదా అనేది తెలిసిపోద్ది. దాని తర్వాత ఈ పై వేపులది ఈ అంచు ఆ అంచు ఫస్ట్ మన అతికించేసుకుని దాని తర్వాత ఐరన్ ఎలా చేసేసుకున్నామంటే కనుక మొత్తం అంతా మీకు ఫిట్ అయిపోద్ది అనమాట. ఇలా మనం ఐరన్ చేసేసుకున్న తర్వాత ఐరన్ చేసుకునేటప్పుడు పేపర్ క్యాన్వాస్ది కొద్దిగా మెరుస్తూ ఉంటుంది కదా, అది కింద వైపు క్లాత్ వైపు వచ్చేటట్టుగా మనం పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి. దీని తర్వాత ఒక 1 ఇంచు మనం వదిలేసి క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి అవుట్లైన్ ఈ రకంగా. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ అంచుని ఎప్పుడు కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. మీరు ఏ డిజైన్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నా సరే ఫస్ట్ అవుట్లైన్ అన్నది మన డిజైన్ ఎలాగైతే ఉందో అలాగే క్లాత్ కటింగ్ చేసి అదే డిజైన్ మీదకి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఒక కుట్టు వేసేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి పేపర్ క్యాన్వాస్ బార్డర్ మనకి కవర్ అయిపోద్ది అన్నమాట. ఈ రకంగా ముడతలు వచ్చినా పర్లేదు, ఇలా అడ్జస్ట్ చేసుకుని కరెక్ట్గా మన పేపర్ క్యాన్వాస్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఈ రకంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఏ డిజైన్ అన్నా సరే మీరు ఈ రకంగానే పేపర్ క్యాన్వాస్తోని డిజైన్ మన చేతితో మనం మలుచుకుని వెడల్పు ఎంత కావాలి ఏంటి అనేది చూసుకుని చేసుకోవాలి. ఇప్పుడు లోపల అంచుల్ని చూస్తున్నారు కదా, ఈ లోపల అంచుల్ని కరెక్ట్గా సమానంగా ఉండేటట్టు ఇలా పట్టుకొని సెంటర్కి ఒక కటింగ్ పెట్టుకోవాలి. సెంటర్ కటింగ్ అయిన తర్వాత డ్రెస్ పీస్ తీసుకోవాలి. మనకి ముందు భాగానికి ఇది నెక్ కటింగ్ చేస్తే కనుక ఫ్రంట్ తీసుకోండి, లేదు వెనక భాగానికి కటింగ్ చేస్తే కనుక వెనకది తీసుకోండి. ఇప్పుడు మనం ముందుది కాబట్టి ఇది ముందు దీన్ని నేను తీసుకున్నాను. చూసారు కదా, షోల్డర్ ఇలా సెంటర్ ఇలా షోల్డర్ కటింగ్ అయిన డ్రెస్ కటింగ్ అయిన తర్వాత షోల్డర్కి సెంటర్లోనే ఒక కట్ పెట్టుకోవాలి డ్రెస్ కటింగ్ చేస్తున్నప్పుడే. దాని తర్వాత ఈ మధ్య కటింగ్ ఇలా కలిపి చక్కగా ఇలా మధ్యలోకి ఒక కుట్టు కుట్టేసుకోవాలి. లేదు అంటే కనుక 2 పిన్నులు తీసుకుని ఇలా సైడ్ని ఇలా సెంటర్లో పెట్టుకున్న తర్వాత సైడ్ నుంచి ఇలా 2 పిన్నులు పెట్టుకోవాలి. అలవాటు ఉన్న వాళ్ళు ఇలా పట్టుకునే స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి, లేదంటే కనుక ఇలా పిన్నులు పెట్టుకుంటే మీకు కదలకుండా ఉంటుంది. సెంటర్గా ఒక లైన్ ఇలా గీసుకోండి, అంటే కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవడానికి. కింద డ్రెస్ ఫోల్డింగ్ ఉంటుంది కదా, అది కూడా సమానంగా మధ్యలోకి వచ్చేటట్టు పెట్టుకుని ఇది చూసారుగా పేపర్ క్యాన్వాస్కి అంచు అంటే ఇలా మనం ఒక స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. నేను మార్కింగ్ చేసి చూపించినట్టుగా అంటే పేపర్ మీదకి మనం స్టిచ్చింగ్ వెళ్ళకూడదు, అంచు అంటే ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి. డ్రెస్సులకి ఎంత సింపుల్ డిజైన్స్ వాడుతుంటే అంత అందం కనిపిస్తూ ఉంటుంది. చూస్తారు కదా, ఇలా ఇక్కడ ఇలా రౌండ్ తిప్పుకోవాలి. ఈ అంచు ఇక్కడ టర్న్ వచ్చింది కాబట్టి తిప్పుకొని ఇలా మనం పైకి వచ్చేయాలి. ఇప్పుడు మనకి కుట్టు అనేది అయిపోయింది. కుట్టు దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ అన్నా సరే ఒక 1/4 ఇంచ్ అన్నా సరే ఇది చూసారు కదా, ఇలా కుట్టు అయిపోయింది కదా. ఇప్పుడు లేదంటే ఇలా మధ్యలో కుట్టు వేసుకుని కూడా మీరు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, ఒకవేళ మీకు ఇంకా జరుగుతుంది అని అనుకున్నప్పుడు. ఇప్పుడు మనకి కుట్టు అయిపోయిన తర్వాత ఒక 1/4 ఇంచ్ అన్నా సరే మీరు వదిలేసి ఇలా కుట్టుకి ముందుని ఇలా కటింగ్ చేసుకోవాలి. కుట్టు కుట్టిన తర్వాత స్టిచ్చింగ్ మీదకి
కత్తిరి వెళ్లకుండా చూసుకోండి. దాని తర్వాత ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. కుట్టు వరకు వెళ్ళకూడదు. కొద్ది కొద్దిగా ఇలా మనం కటింగ్ చేసి పెట్టుకున్నామంటే కనుక మనకి వెనక్కి తిప్పేటప్పటికి మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి కరెక్ట్గా తిరగడం కోసమని కట్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ రకంగా ఇలా అందంగా వెనక్కి తిప్పేసుకొని పైనుంచి అవసరం అనుకుంటే ఒక టాప్ స్టిచ్ వేసుకోవచ్చండి. ఎవరికైనా సరే కావాలనుకున్నప్పుడు అంచంటే ఒక టాప్ స్టిచ్ వేసుకోవచ్చు. లేదు కుట్టు కనిపిస్తుందండి నాకు ఇష్టం లేదు ఇది లైట్ కలర్ డ్రెస్ కదా అని అనుకున్న వాళ్ళకి ఇలా తిప్పేసి మనం ఐరన్ చేస్తామంటే కనుక అలా స్టిక్ అయిపోద్ది. దాని తర్వాత ఇలా మనం చేతికుట్లను వేసేసుకోవాలి. పూర్తిగా చేతికుట్లు అయిన తర్వాత అప్పుడు డ్రెస్ షోల్డర్ గట్టా జాయిన్ చేసుకుని మనం స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా రౌండ్ నెక్ ముందు చూపించాను, ఇప్పుడు ఇలా ఈ సింపుల్ డిజైన్ ఈ రకంగా మనం చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.